ఐదు మండలాల ప్రజలందరూ, ఐదు మండలాల నాయకులు, సీనియర్ మోస్ట్ నాయకులందరూ ఈరోజు ఇక్కడ విచ్చేసినారు. ఈరోజు ఎందుకు మనమందరూ ఇక్కడికి వచ్చినామంటే, సిరిమిళమ్మ గారు సోమవారం రోజు 4 గంటల నుండి 6 గంటల వరకు మన పరమనేరులో ఒక మహాసముద్రాన్ని చూడబోతా ఉన్నారు. ఈరోజు సిరిమిళమ్మ గారి మీటింగ్ సక్సెస్ కాగడదని ఎన్నో శక్తులు, పెద్ద పెద్ద మహానుభావులంతా ఎక్కడెక్కడికో ఫోన్లు చేసి కొన్ని అవాంతరాలు కూడా అచ్చరికడదు ఇచ్చరికడదు అనేది వైభవాలంతా చూసినాం. నిజంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఏదో ఒక రూపంలో అడ్డుకోవాలనేది ఆరంభమైందంటే ఇది మన సక్సెస్ ఎప్పుడో ఆరంభమైపోయింది. చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు 5 మండలాల సీనియర్ నాయకులందరూ పలమనేరుకు వచ్చి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈరోజు ఇంత దూరం వచ్చినందుకు నేను శిరస్సు వంచి నేను పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాను. రేపులా మన్నాడు జరగబోయే సోమవారం రోజు సిరిమిళమ్మ గారు మనకి కాబోయే సీఎం, ఆ తల్లి మన పలమనేరు పట్టణానికి రాబోతున్నారు బస్టాండ్ దగ్గర, ఆర్టీసీ బస్టాండ్ సరస్వతి క్యాంప్ దగ్గర. ఆ భగవంతుడు ఎవరికి చిక్కినటువంటి పర్మిషన్, ఆ దేవుడు మనకి మంచి పర్మిషన్ ఇచ్చినాడు. కష్టపడి పనిచేసే వాళ్ళకి, ఇల్లీగల్ గా కాకుండా లీగల్ గా కష్టపడే వాళ్ళకి మన ఆర్టీఓ ఆఫీసర్ గారు కానీ, మన ఆఫీసర్లు కానీ, పోలీస్ శాఖ కానీ ప్రతి ఒక్కరూ అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు మన పలమనేరులో. రియలీ నేనేమో అనుకున్నాను పోలీస్ శాఖ కానీ ఆర్టీఓ ఆఫీసర్ కానీ అంతా ఒక పక్క ఉంటారేమో అని, కానీ లేదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటే చాలా సంతోషం వేసింది. అన్ని పర్మిషన్లు చిక్కింది. ఈరోజు పలమనేరు భవిష్యత్తు కోసం ప్రతి మహిళ, ప్రతి యువకుడు, అమ్మ, తాత అందరూ సోమవారం రోజు 4 గంటలకల్లా మనము ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, పలమనేరు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర 4 గంటలకల్లా స్వచ్ఛందంగా అందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పేరు కోరుకుంటా ఉన్నాను. ఏ డబ్బులు లేకుండా, ఏ మందు బేర లేకుండా, బిర్యానీ ప్యాకెట్లు పంచకుండా, తప్పకుండా ఏముందో అందరూ స్వచ్ఛందంగా మధ్యాహ్నం భోజనం తిని స్వచ్ఛందంగా బస్సులు ఎక్కి స్వచ్ఛందంగా వాళ్ళ వాహనాల్లో వాళ్ళు స్వచ్ఛందంగా పలమనేరులో ఉండాలని నడుచుకొని ఈ సిరిమిళమ్మ గారు మన పలమనేరుకి అడుగు పెడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఆ తల్లిని ఆశీర్వదించడానికి 10 సంవత్సరాల నుండి వేచి 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 ఈ కళ్ళలో నీళ్లు ఇంకిపోయినాయి. సీనియర్ మోస్ట్ నాయకులు, సీనియర్ మోస్ట్ లీడర్లు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ప్రతి ఒక్క మహానుభావులు ఈ రోజు గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. రానే వచ్చింది 10 సంవత్సరాల నుండి. 2 ప్రభుత్వాలని చూసినాం, 2 నాయకులను ఎన్నుకున్నాం. ఈ ఇద్దరు నాయకులు పలమనేరుకి చేసింది ఏమీ లేదు. వాగ్దానాలు ఇచ్చినారు, ఏ వాగ్దానాన్ని నిర్వర్తించలేదు. ఈరోజు సిరిమిళమ్మ రాకతో పలమనేరు పట్టణం ఒక సముద్రం అవుతా ఉంది. తప్పకుండా అది సంఖ్య 5,000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000 మంది అనేది ఆ భగవంతుడు కృపా దయ. డబ్బు లేకుండా స్వచ్ఛందంగా ప్రతి ఒక్క మనిషి కదిలి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా పలమనేరు కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రతి అమ్మకి, తాతకి, బిడ్డకి, చెల్లికి, అక్కమ్మకి, ప్రతి ఒక్క మహిళకి నేను విన్నవించి కోరుకుంటా ఉండేది. కమ్ బ్యాక్ టు వైవిఆర్ ఛానల్. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు. ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.